పేరు పద్మ విలేజ్ ఊకల్ అంగన్వాడీ వర్కర్ 2012 నుండి బాల్య వివాహాలు జరగట్లేవు 13 లా ఇంకా అసలే మొత్తమే నిల్లైపోయింది జరగట్లేదు అసలే ఇప్పుడు మదర్ తెరసా సంఘం అది కిషోర బాలికల సంఘం పేరు ప్రతి నెల రెండో ఆదివారం పెట్టుకుంటాం స్కూల్లో మీటింగ్ పిల్లలకు బాల్య వివాహాల గురించి బాగా చర్చ తీసుకుంటాం దానివల్ల మొత్తం అయిపోయినట్టుగా కంట్రోల్ అయిపోయింది నా పేరు శోభ అంగన్వాడి టీచర్ మా సంఘం పేరు స్వాతి ముత్యం ప్రతి రెండో ఆదివారం మీటింగ్ అవుతుంది స్కూల్లోనే అవుతుంది మాకు కానీ పోయిన సంవత్సరం నుండి ఇప్పటివరకు బాల్య వివాహాలు అన్నదే లేదు మీరు విలేజ్కి వచ్చి విలేజ్ వాళ్ళకు ఇక్కడ గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టిన కానుండి ఇప్పటి వరకు ఒక బాల్య వివాహం కూడా జరగలేదు అదేవిధంగా మీరు ఇక్కడ ప్రతిజ్ఞ కూడా అందరితో చేయించిండ్రు ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా బాల్య వివాహాలు చేయొద్దు అన్నది వచ్చింది మళ్ళీ బాల్య వివాహాలు జరగడం ఎట్లా జరిగితే ఎవరికి చెప్పాలంటే 1098 కూడా ఫోన్ చేసి ద్వారా అందరికీ చెప్పాలన్నది కూడా విలేజ్లో కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసింది మళ్ళీ అదొకటి ఫోన్ల నెంబర్లు ఎంఆర్ఓ నెంబరు అందరి నెంబర్లు కూడా మనకు గ్రామ పంచాయతీలో బ్యానర్ మీద ఉన్నాయి ఎవరికి ఫోన్ చేయాలి ఏం కదా బాల్య వివాహాలు ఎక్కడ జరుగుతానైనా తెలుసుకొని వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళ ద్వారా కూడా తెలుస్తుంది వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ తెలుసుకుంటా ఉన్నారు నా పేరు వసుంధర ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము కల్లో 2011 లాస్ట్లో అయినాయి మేడం బాల్య వివాహాలు 2012-13లో అసలు బాల్య వివాహాలు అనేవి ఊకల్ గ్రామంలో జరగడం లేదు అంటే ప్రతి ఒక్కరికి చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం వల్ల జరిగే అనర్థాలను గురించి మేము అందరం కలిసి వారికి చెప్పడం వలన వాళ్ళు అర్థం చేసుకొని మా యొక్క మాటల్ని వాళ్ళు వినియోగించుకొని పిల్లలకు పెళ్ళిళ్ళు చేయకుండా ఆపేశారు